ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు అటు తరువాత వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధానార్చకులు బోధకులు పెద్దలు ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు నీకు ఈ అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి సమాధానము ఇచ్చిన ఎడలా నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచ్చున్నాను మీకు తెలిపెదను యోహాను బాప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది దేవుని నుండియా లేక మానవుని నుండియా అని తిరుగు ప్రశ్న వేసెను అంతవారు తమలో తాము ఇట్టు తర్కించుకొనిరి దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా అట్లైన మీరు ఏలా యోహానును విశ్వసింపలేదు అనును లేదా మానవుల నుండి అని చెప్పితిమా ప్రజలు అందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి మాకు తెలియదు అని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారితో నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచ్చున్నానో నేనును చెప్పను అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక